దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ తెస్సలొనికేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడునుగాక. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా భక్తుడైన పౌలు ద్వారా తెస్సలొనికేలో ఉన్న సంఘానికి ఇస్తున్న వాగ్దానం. జీవితాలను స్థిరపరిచేవాడు దేవుడు, దుష్టత్వము నుండి కాపాడేవాడు దేవుడు. ఆ దేవుడే ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాలను కూడా స్థిరపరచునుగాక. ప్రస్తుతం మీకున్న పరిస్థితి ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగుండగా, ఒకరోజు పరిస్థితులన్నీ ఆనందంగా సంతోషంగా ఉంటే ఇంకొకసారి పరిస్థితులు తేడా తేడాగా ఉంటాం. ఒకరోజు మంచి బిజినెస్, ఇంకొకటి రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు. కుటుంబంలో స్థిరత లేని పరిస్థితుల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ ఉన్నారా? ఆయన ఆశ్రయించే వారి జీవితాల్ని ఆయన స్థిరపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతము గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం భక్తుణ్ణి చూస్తాం. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అతనికి అనుగ్రహించాడు. జీవితంలో ఒక స్థిరతకు వచ్చే వరకు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ అతన్ని ఆ స్థాయికి తీసుకొచ్చి అతని జీవితాన్ని స్థిరపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మీ జీవితాల్లో మన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చగలడు. అలనాడు ఉజ్జియా జీవితంలో ఈ విధమైన ఆశ్చర్యకరమైన సహాయం చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య రీతిలో సహాయం చేసి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయంలో మనం ఇస్సాకు జీవితాన్ని చూస్తాం. ఇస్సాకు కరువు ప్రాంతంలో విత్తనం వేశాడు. 12వ వచనంలో మనం చూస్తే అతడు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అంటే ఒక స్థాయికి వచ్చేసే వరకు అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆయన తోడుగా ఉండబోతున్నాడు. మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. అది మీ చదువు కానివ్వండి, మీ ఉద్యోగం కానివ్వండి, మీ వ్యాపారం కానివ్వండి, మీరు చేసే వృత్తి పనులు కానివ్వండి, అది ఏ పనైనా సరే మీరు ఒక స్థాయికి వచ్చే వరకు మిమ్మల్ని అంచెంచెలుగా దేవుడు హెచ్చించి మీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మనం అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో దుష్టిని కన్ను మన మీద పడి మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నాను వెతుకుచూ తిరుగులాడే భయంకరమైన దినాల్లో ఉన్నాం. వాడి దెబ్బ మన మీద పడకుండా ఉండటానికి దుష్టత్వం నుండి మనల్ని కాపాడేవాడు కూడా ఆయనే. నిజంగా ఆయన కాపుదలు ఎంత గొప్పది! ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆ రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన అది రాత్రి వేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ, మధ్యాహ్నం ముందు పాడుచే రోగం కానీ మన మీద పని చేయకుండా ఆయన సహాయం చేస్తాడు. మన మార్గాలన్నింటిలో మనల్ని కాపాడటానికి ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ వచనాలన్నీ మీరు 91వ కీర్తనలో చదువుకుంటారు కదా. ప్రియ దైవ జనాంగమ, దుష్టుడు మనల్ని దెబ్బ కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ప్రయత్నాలు ఏవి మన మీద పని చేయకుండా మన చుట్టూ దేవుడు తన అగ్ని కంచె వేసి ఆయన రెక్కల చాటున మనల్ని కాపాడి మన జీవితాన్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడతాడు. విశ్వాసంతో నమ్మండి, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం అప్పుడప్పుడు నమ్మదగని వారమైనా మన దేవుడు మన జీవితాల పట్ల నమ్మదగిన దేవునిగా ఉంటూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది ఆయనే కదా. మన జీవితాల్ని నేటి వరకు స్థిరపరుస్తూ వచ్చినవాడు ఆయనే కదా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే కృంగిపోవద్దు, కలవరపడద్దు. మిమ్మల్ని అంచెంచెలుగా దేవుడు హెచ్చించి మీ జీవితాలకు స్థిరతనివ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దుష్టుడు మిమ్మల్ని ఏం చేయాలనుకున్నా వాడి దుష్టత్వం నుండి, వాడి ప్రయత్నాల నుండి దేవుడే మిమ్మల్ని కాపాడి మీకు తన ప్రత్యేకమైన కాపుదల భద్రతనిచ్చి కృపను ఇవ్వబోతున్నాడు.
ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియ బిడ్డలందరి జీవితాల్ని దయచేసి మీరు అంచంచెలుగా హెచ్చించి వారి జీవితాలకు స్థిరతనివ్వండి. పాడు చేద్దాం, నాశనం చేద్దాం అనుకునే దుష్టుని ప్రయత్నాన్ని భంగపరిచి వీరి చుట్టూ మీ అగ్ని కంచి వేసి దుష్టత్వం నుండి వీరిని కాపాడండి. ఈరోజు వీరికి ఇచ్చిన వాగ్దానం దయచేసి ప్రతి జీవితంలో నెరవేర్చి మీరేమి కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.